एमएलए मुरली नायक पै दुरुसुगा मात्लाडिन नायकुलकु शोकास नोटीसुलु जारी चेशारु कांग्रेस क्रमशिक्षण कमिटी चैर्मन चिन्नारेड्डी महबूबाबाद जिल्ला नेल्लिकुद्रि मंडलंलो प्रेस मीट पेट्टि तनपै दुर्भाषलाडिन वारिपै अधिष्ठानानिकि फिर्यादु चेशारु दींतो चर्यलु तीसुकुन्न अधिष्ठानं यादवरेड्डी वेंकटेश्वर्लु प्रभाकर्कु नोटीसुलु इच्चिंदि అన్న లోపల ఉందా వెహికల్ అందరు జాగ్రత్తగా ఉండండి ఆ ముగ్గురుతోనే మండలం ఖరాబ్ అయిపోతుంది నేను చెప్తాను కదా కొత్త వచ్చిన ఒకడు పాత వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి మొత్తం నేను చెప్తాను ఆ బిడ్డ గుర్తుపెట్టుకోరు ఆ ముగ్గురికి నేను ఎత్తరిక చేస్తానా మీరు ఏదో పరాశకం అనుకుంటారు పబ్లిక్ తిరగబడితే బిడ్డ మీ గుడ్డలు ఉండయి అది గుర్తుపెట్టుకోండి మీరు ఇందిరమ్మ కంపెనీలు వేస్తారు మీరెవరు రాబాయి మీరు ఇంట్లో కూర్చొని ఇందిరమ్మ కంపెనీలు వేసాను రాబాయి రాండి ఊళ్ళలో పోదాం ఊళ్ళో కూర్చున్నాం అందరిని కూర్చోబెట్టి సమన్వయంతో చేద్దాం నువ్వు ఇంట్లో కూర్చొని చేసేంద్రీ కొడుకులారా మీ కాంట్రాక్ట్ల కోసం మీ దందాల కోసం మీరు ఆయన ఎమ్మెడ్ తిరుగుతారు ఆయనకో అర్థం కావట్లేదు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి నేను ఎంత చేసినా మండల ప్రజలందరూ తెలుసు మండలాన్ని పరిచయం చేసిన ఈ ముగ్గురు నేను పరిచయం చేస్తాను ఎన్నో పైసలు ఖర్చు పెట్టాను ఆయన కొంచెమైనా జ్ఞానం ఉండొద్దా జాగ్రత్త అంటే ఏం తెలియదు రైట్ మా ప్రతినిధి యశ్వంత్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు యశ్వంత్ ఎస్ చక్రి జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు రో రోజుకి తారస్థాయికి చేరుతుంది ఇదే కనుక కొనసాగితే జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది తాజాగా జిల్లాలో ఈ నెల 17వ తేదీన నెల్లికుదురు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చేసిన ఎమ్మెల్యే మురళీ నాయకును స్థానిక నాయకులు అడ్డుకున్నారు ఇందిరమ్మ కమిటీలో తమకు స్థానం దక్కడం లేదని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య గత కొద్ది కాలంగా తీవ్రమైన మహాబాయి జరుగుతుంది వాగ్వాదం కూడా జరుగుతుంది ఎమ్మెల్యే వర్గీయులకు ఎంపీ వర్గీయులకు మధ్య తీవ్రమైన నిరసనలు జరుగుతున్నాయి తాజాగా ఎమ్మెల్యేని అడ్డుకోవడం పట్ల తీవ్రమైన నిరసన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎంపీ వర్గీయులు ఎంపీ బలరాం నాయక్ వర్గీయులు ఎమ్మెల్యే మురళీ నాయక్ వర్గీయుల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంది మరియు వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికి కూడా పొంతన కుదరకపోవడంతో ప్రతిసారి కూడా ఈ నిరసన సెగ అనేది ఎమ్మెల్యేకు ఎక్కడి పైన కూడా జరగడం జరుగుతుంది ఈ ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీ వర్గీయుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అపాస్పాలు అవుతుందని చెప్పక తప్పడం లేదు ఇప్పటికే ఈ విషయంపై ఈ నెల 17వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి మురళీ నాయకును దుర్భాషలాడారని జిల్లాకు చెందిన సోషల్ కోఆర్డినేటర్ నరేష్ అనే వ్యక్తి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు మేరకు స్పందించి 22వ తేదీన వీళ్ళ ముగ్గురికి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి దుర్భాషలాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళైనా మన వెంకటరెడ్డి వెంకటేశ్వర్లు ప్రభాకర్ ముగ్గురికి కూడా షోకాజ్ నోటీసులు అందించడం జరిగింది ఈ చెక్ ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సార్